అన్స్టాపబుల్ సీజన్ 4 క్రేజ్ ఇప్పుడు పీక్స్ లో ఉంది. ఇప్పటి వరకు ప్రసారమైన 3 సీజన్లు ఒక లెక్క, ఈ సీజన్ ఒక లెక్క అంటున్నారు ఫ్యాన్స్. అల్లు అరవింద్ సీజన్ 4 విషయంలో పక్కా ప్లానింగ్ తో దిగుతున్నారట. ఇప్పటి వరకు పిలవని వాళ్లను, ఆల్రెడీ షోకి వచ్చిన వాళ్లను కూడా మళ్లీ ఆహ్వానిస్తుంది ఆహా టీం. అసలు అన్స్టాపబుల్ సీజన్ 4 ప్లానింగ్ ఏ రేంజ్ లో ఉందో చూస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. అల్లు అరవింద్ సీజన్ గురించి 4 నెలలుగా వర్క్ చేస్తూ అనుకున్నది సాధిస్తున్నారని టాక్. అసలు ఏంటి అల్లు మామ ప్లాన్ అంటే, రాజకీయ నాయకులతోనే ఎక్కువగా ఈ షో ఉండేలా ప్లాన్ చేశారట. ఫస్ట్ ఎపిసోడ్ నుంచే గట్టి ప్లాన్ తో దిగుతున్నారట. ఫస్ట్ ఎపిసోడ్ ను ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో ప్లాన్ చేశారట. త్వరలోనే షూట్ కూడా జరగనుందనే టాక్. ఇప్పటికే ఇద్దరి అపాయింట్మెంట్ తీసుకున్నారని సమాచారం. ఇందులో ఒక సీనియర్ జర్నలిస్ట్ సహకారంతో ప్రశ్నలు రాయించారట. అలాగే మరో మంత్రి కూడా అన్స్టాపబుల్ సీజన్ 4 ఫస్ట్ ఎపిసోడ్ కి వచ్చే ఛాన్స్ ఉందట. అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో కూడా ఈ సీజన్ లో ప్లాన్ చేశారు నిర్వాహకులు. అందుకు గ్రీన్ సిగ్నల్ కూడా సీఎం రేవంత్ ఇచ్చినట్లు సమాచారం. రేవంత్ ఇప్పటికే అపాయింట్మెంట్ కూడా ఇవ్వడంతో దీపావళి తర్వాత షూట్ చేస్తారట. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటి అంటే, తెలంగాణ మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు కూడా ఆహ్వానం పలికారట. దీనిపై ఇంకా ఆ ఇద్దరు క్లారిటీ ఇవ్వకపోవడంతో ఎదురు చూస్తోందట ఆహా టీం. త్వరలోనే క్లారిటీ వస్తే షూట్ కూడా కంప్లీట్ చేసేందుకు రెడీ అయ్యారు. ఇక్కడ రాజకీయ నాయకులతోనే ఎక్కువగా సీజన్ 4 ఉండనుండటంతో బజ్ ఓర్ రేంజ్ లో క్రియేట్ అవుతుంది. దీపావళి రోజున ఫస్ట్ ఎపిసోడ్ ప్రసారం కానున్న సంగతి తెలిసిందే. అలాగే చిరంజీవి, రామ్ చరణ్ కూడా ఈ షోకి పిలువనున్నారు. వెంకటేష్, సురేష్ బాబు కూడా రానున్నట్లు సమాచారం. దీనితో అసలు ఏ రేంజ్ లో ప్లాన్ చేసావు అల్లు మామ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు ఫ్యాన్స్.